కుటుంబంలో 16 ఏళ్ళు నిండిన పిల్లలకు ప్రభుత్వం అనేది అయితే శుభవార్త చెప్పింది. ప్రతి నెలా కూడా 3,000 రూపాయలు ఖాతాలోకి వచ్చే ఒక మంచి సంక్షేమ పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దేశంలోని అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అనేది అయితే ఇప్పటికే అమలు చేస్తున్నాయి. నమోదిత కార్మికుల పిల్లల చదువులు అలాగే బాలిక పెళ్లికల నుంచి చికిత్స వరకు పథకాలు అనేది అయితే ప్రస్తుతం ఉన్నాయి. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ తర్వాత ఈ లేబర్ కార్డును అనేది అయితే జారీ చేయడం జరుగుతుంది. దీని పేరు ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ అన్నమాట. సో ఈ దీని కింద నమోదైన కార్మికులకు ప్రభుత్వం నుండి పలు సౌకర్యాలు అనేది అయితే కల్పించడం జరుగుతుంది. 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఏ అసంఘటిత రంగ కార్మికుడైనా ఈ శ్రమ్ కార్డు పొందడానికి దరఖాస్తు అనేది అయితే చేసుకోవచ్చు. అర్హులైన కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో ఈ శ్రమ్ కార్డు కోసం దరఖాస్తు అనేది అయితే చేసుకోవాలి. ఈ శ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి మీరు అధికారిక వెబ్సైట్ అయినా ishram.gov.in సందర్శించడం ద్వారా నమోదు అనేది అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు సిఎస్సి సెంటర్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా సందర్శించి మీరు ఈ పథకానికి నమోదు అనేది అయితే చేసుకోవచ్చు. ప్రతి నెల పెన్షన్ కూడా రావుతుంది. ఈ శ్రమ్ కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూలీలకు కొన్ని ముఖ్యమైన పత్రాలు అనేది అయితే కావాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి ఆధార్ కార్డు, అలాగే ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన ఫోన్ నెంబర్, అలాగే బ్యాంకు డీటెయిల్స్ అనేది ఉండాలన్నమాట. సో ఈ పత్రాల ఆధారంగా మీరు ఈ శ్రమ్ కార్డుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈ పథకం కింద నమోదైన కార్మికులు 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకు 3,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అయితే ప్రభుత్వం అందజేస్తుంది. పోర్టల్లో నమోదు చేసుకున్న తర్వాత కార్మికులందరికీ కూడా ఈ శ్రమ్ కార్డు అనేది అయితే జారీ చేయబడుతుంది. దీని ద్వారా వారు ఈ పథకాల ప్రయోజనాన్ని పొందవచ్చు. సో ఈ లేబర్ కార్డులో 12 అంకెల సంఖ్యలు అనేది అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఒక విధంగా కార్మికులకు గుర్తింపుగా కూడా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఈ శ్రమ్ కార్డు యొక్క ప్రయోజనాలు ఏంటనేది అయితే ఇప్పుడు చూద్దాము. ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైన కార్మికులకు 2 లక్షల వరకు ప్రమాద బీమా అనేది అయితే ఉంటుంది. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే కుటుంబానికి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం అనేది అందజేయడం జరుగుతుంది. అలాగే కార్మికులు ప్రమాదంలో పాక్షికంగా అంగవైకల్యం చెందితే కనుక వారికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరుగుతుంది. నమోదిత కార్మికులకు ఈఏఎన్ జారీ చేయబడుతుంది. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ పథకం ఓన్లీ ఏపీ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుండి కూడా కార్మికులు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ప్రభుత్వ పథకాలు మరిన్ని సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్